వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గన్నవరం నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. దీంతో గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో కార్యకర్తలతో యార్లగడ్డ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. యార్లగడ్డ టీడీపీలో చేరుతారు అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన వెంకట్రావు గన్నవరం నుంచే పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంపై పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణ వ్యాఖ్యలతో అంతర్మధనంలో పడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు సీఎం జగన్ విజయవాడలో పర్యటిస్తుండగా యార్లగడ్డ కూడా విజయవాడలోనే సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అనుచరులతో సమాలోచనల అనంతరం రాజకీయ భవిష్యత్తుపై ఆయన కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. శివ, విన్నారు కదా, ఇది పరిస్థితి. యార్లగడ్డ వెంకట్రావు మళ్ళీ నేను పోటీ చేస్తానని చెప్తున్నారు. మరోవైపు వల్లభనేని వంశీ టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది నరేష్? మొత్తం మీద చూసుకుంటే గన్నవరం రాజకీయం గడిచిన 2-3 నెలల కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంది. ఇది పొలిటికల్ కాకరేపుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నాడు, కానీ వైసీపీ చేరలేదు. కానీ తాజాగా మాత్రం గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 2024 అతనికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 2019 వైఎస్ఆర్సీపీ తరఫున స్వల్ప మెజార్టీ, అంటే దాదాపుగా 239 ఓట్లతోనే ఆయన స్వల్ప ఓట్ల ఆధిక్యంతో ఓటు పోవడం జరిగింది. యార్లగడ్డ వెంకట్రావు తిరిగి తనకు గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రికి వేడుకుంటున్నారు. ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో కోరిన సందర్భం కూడా ఉంది. తాజాగా 4 రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో ఒక బల ప్రదర్శన నిర్వహించారు. బల ప్రదర్శనతో పాటు తాను గన్నవరం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాం, తన గన్నవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలంటే ఈ సభా వేదికగా ముఖ్యమంత్రిని వేడుకుంటున్నానంటూ కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన చేసిన 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వ సలహాదారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పార్టీకి సంబంధించి ఒక ఇన్ఛార్జిగాని ఎమ్మెల్యేగా ఉంటారో వాడు అక్కడ చెప్పింది సుప్రీం, చాలామంది ఆశావహులు ఉంటారు, చాలామంది వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి ఆశావహులు ఉండటం సహజం, కానీ వారికి వేరే రకంగా ఆల్టర్నేట్ చేస్తాము, ఉంటే ఉంటారు లేకపోతే లేదు అనే వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా యార్లగడ్డ శిబిరంలో యార్లగడ్డ వర్గ నేతలు అభిమానుల తీవ్రస్థాయిలో సజ్జల చేసిన ఆరోపణలకు సజ్జల చేసిన కామెంట్స్పై తీవ్ర దుమారం రేపుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి ప్రకటనలు కానీ ఎటువంటి సమావేశంగా నిర్వహించకూడదని చెప్పి యార్లగడ్డ నిర్ణయించుకున్నారు అధిష్టానం నుంచి పిలుపు వచ్చే వరకు. కానీ సజ్జల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు ముఖ్యమైన నాయకులతో ఆయన ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవాడ నగరం కానూరులో కూడా ఆయన యార్లగడ్డ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. దీనికి భారీ ఎత్తున ముఖ్యమైన నాయకులు రాబోతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే సజ్జల చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చిన యువక పైన 2024 ఖచ్చితంగా గన్నవరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి ఆయన ఈరోజు కరాఖండిగా చెప్పే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు యార్లగడ్డ వెంకట్రావు కోసం ఇటు తెలుగుదేశం ఇటు జనసేన 2 పార్టీలు కూడా తమ పార్టీలోకి రావాలని చెప్పి కూడా ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థి కొరత అయితే ఏర్పడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు వస్తే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి టీడీపీ కూడా భావిస్తూ ఉంది. టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఇప్పటికీ ఆయన ఆహ్వానించారు. నరేష్, శివ, ఈ మధ్య మనకి యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నాదే అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. మీరు చెప్తున్నట్టుగానే అక్కడ జనసేనకి అభ్యర్థి కావాలి, ఇప్పుడు వంశీ వెళ్ళిపోయాడు కాబట్టి టీడీపీకి అభ్యర్థి కావాలి. యార్లగడ్డ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి వైపు వెళ్తే ఆయనకి విజయ అవకాశాలు ఉండే అవకాశం ఉంది? ప్రధానంగా చూసుకుంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఈరోజు కార్యకర్తలు నాయకులతో ఆయన సమావేశం అవుతున్నారు. తెలుగుదేశం జనసేన 2 పార్టీల నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అయితే అందుతూ ఉంది. కానీ రాజకీయ సమీకరణాలు, రాజకీయ ప్రస్తుతం ఉన్న గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే మెజార్టీగా కనిపిస్తున్నాయి. అయితే ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి మొన్న జరిగిన ఆత్మీయ సమావేశంలో 1-4 సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ తర్వాత సజ్జల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆయన మనసు మార్చుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మెజార్టీ ఆయన ఇండిపెండెంట్గానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కార్యకర్తలు నాయకులు కనుక ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా ఈ నెల 22వ తేదీన లోకేష్ పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో ఎంట్రీ కాబోతుంది. అక్కడ గారి ఎత్తున బహిరంగ సభను కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మరికొద్దిసేపట్లోనే యార్లగడ్డ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. నరేష్.